ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు అంటే లైక్ ఈ షర్ట్లెస్ చేస్తున్నప్పుడు, అంటే నా క్వశ్చన్ కదా ఆడియన్స్ క్వశ్చన్, వాళ్ళు అడగమంటారు చెప్పండి, అవి చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు అట్లా షర్ట్ తీసేసి ఇట్లాంటి సీన్స్ మీరు చేయలేదు కాబట్టి, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఏమైంది ఇవేళ అనే సినిమా చూసారా మీరు? బట్ అంటే మెయిన్ ఏంటంటే మూవీ చేసి 5 ఇయర్స్ అయింది కదా, సో కొంచెం చిన్న టెన్షన్ అనిపించింది. బట్ ఆ మూమెంట్లో వన్స్ యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ ఆ సీన్ తెలిసి ఒక ఇప్పుడు ఆ క్యారెక్టర్ వాసు తన సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంది, తన కాన్షియస్ మైండ్లో ఏముంది అని మనకు ఒకసారి మనం అనుకుంటే అది అంత అంటే అనిపించదు అట్లా. సో ఇది కూడా వాళ్ళ క్వశ్చనే, ఈ సీన్స్ చూసిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత వితికా గారి రియాక్షన్ ఏంటి, ఏమన్నారు? వితికా రియాక్షన్ ఏం లేదు, అంటే ఇప్పుడు తను కూడా ఇదే ఫీల్డ్లో ఉంది కాబట్టి షీ నోస్ దట్ ఇట్స్ సినిమా అండ్ ఒక యాక్టింగ్ అని తెలుసు తనకి. అంటే ఇప్పుడు ఇలానే నేను బయట ఎవరితోనైనా ఫోటో దిగితే ఇట్లాగా అప్పుడు ఇబ్బంది అయింది, కానీ సినిమా కదా. సో ఇప్పుడు యాక్చువల్గా అదే పంచి కట్టుకొని పైన షర్ట్ తీసేసి రోడ్డు మీద వెళ్ళిపోతాయి నడుచుకుంటారు, పర్సనల్ లైఫ్ అలా చేసామంటే అది కంప్లీట్ గా క్రేజీ. క్యారెక్టర్ కావాలి అలా అంతే. సో అదే కాకుండా నెక్స్ట్ సీన్స్ లో ఏం చేయలేదు తను, వన్ సాంగ్ దట్ చిలిపి చూపులు రొమాంటిక్ సాంగ్ అంతే. సీన్స్ లో షర్ట్ తీసేసి చేయటం అవైతే, అండ్ ఇప్పుడు ఆనెస్ట్ గా ఇప్పుడు మనం ఏ జనరేషన్ లో ఉన్నాం ఇప్పుడు 2022 వచ్చేసాం, ఇంకా కొంతమంది ఉంటారండి వాళ్ళకి ఎన్ని చెప్పినా కాదు కాదు, వాళ్ళు క్లియర్ గానే ఉంటారు, వాళ్ళు క్లియర్ కాదు, వాళ్ళు వాళ్ళు అడగబట్టే మేము అడుగుతాం, లేదంటే మాకు అసలు లేదు. డెఫినెట్ కొంతమందికి కొంతమందికి ఉంటుంది. సి ఇప్పుడు ఇది చూడంగానే ఈ పోస్టర్ చూడగానే ఫస్ట్ మీరు రిలీజ్ చేసినప్పుడు చాలా కమెంట్స్ అవే వచ్చినాయి బోల్డ్ మూవీ. ఇది ఫస్ట్ పోస్టర్ చూస్తే కొంతమందికి బోల్డ్ మూవీలా అనిపిస్తుంది, కొంతమందికి అడల్ట్ మూవీ అనిపించవచ్చు, కొంతమందికి పోయెటిక్ గా కనిపించవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అంతే కదా. మీ లుక్స్ చూస్తే పోయెటిక్ గానే ఉన్నాయి, లైక్ ఈ మీసాలు కానీ కరెక్ట్ గా సైజ్ చూసి తీసారంట కదా డైరెక్టర్ గారు. అవును అవును.